ఆయన ఇట్లాగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసిన రోజు మీకు ఎలా తెలిసింది సార్? అంటే ఫోన్ ద్వారానే ఎవరైనా సన్నిహితులు ఎవరైనా చెప్పారా మీకు, లేకపోతే? మా ఇద్దరిది ఒక సినిమా కథ, క్లైమాక్స్ ఆయనకి. ఎలా అంటే ఒక సంవత్సరం మేము సినిమాలు ఆయన నన్ను కలిసి చేయలే. నిజంగా చెప్తాను, ఇంతవరకు ఈ టాపిక్ గారు మీరు సంవత్సరం చేయలేదండి? సంవత్సరం చేయలే అంటే మీరు గ్యాప్ ఇచ్చారు, ఆయన సినిమాలు చేసినా మీరు రాయలేదు అంతేనండి? అవును, ఆయన సినిమాలు చేసాడు, రెండు సినిమాలు ఏవో చేసాడు, వాటికి రాయలే. ఒకరోజు ఏం జరిగిందంటే, అనుకోకుండా ఈవీవి 50వ సినిమా అనే పేపర్లో ఏదో వచ్చింది. ఓహో పోనీ, ఈవి 50వ సినిమా చేస్తున్నా, హ్యాపీ ఫీల్ అయినా, పిలుస్తాడా లేదా అని చూసా. కొంచెం అనవసరపు ఇవ్వాలి కదా, తప్పలో ఇవ్వాలి. సరే అయిపోయింది. అనుకోకుండా ఎవరు ఫోన్ చేసి అంటే ఈవీవి గారి నెంబర్ ఉందా అని అడిగారు. ఇచ్చా, ఇచ్చి వాళ్ళు కనుక ఎత్తకపోతే, ఈవీవి కనుక ఎత్తకపోతే నన్ను అనుకుంటారు వీళ్ళు రాంగ్ నెంబర్ ఇచ్చేదండి అని సేఫ్ కోసం చెప్దామని ఈయనకి ఫోన్ చేశా. నా నెంబర్ ఎత్తడాడు ఆయన, ఒక 10 ఫోన్లు చేసిన తర్వాత ఇచ్చాడు. హలో అంటే, ఏమండి నేను రాజానని. హోయ్ నీ నువ్వా, నేను ఎవరు అనుకుని ఎత్తలేదు అన్నాడు. నా నెంబర్ మారింది, అది వేరే విషయం, మీకు పలానా వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు మాట్లాడండి, ఎలా ఉన్నారన్న, బాగున్నాను, 50 సినిమా ఓపెన్ చేశారు కదా అన్న. అవునయ్యా నువ్వు రాయవా అన్నాడు. మీరు ఇస్తానని నేను ఎందుకు చేస్తానని. ఎందుకు రాయను నేను అన్నట్టు అన్నారు మీరు? అన్నా తప్పకుండా రాస్తానండి, అది అన్నా. ఇది జరిగింది కదా, ఇక్కడ ఆగితే దీనికి 1 మంత్ ముందు ఒక తమాషా జరిగింది. ఆయన హెల్త్ బాగాలేదని తెలిసింది 1 మంత్ ముందు. నాకు అత్యంత ఆత్మీయుడైన ENT స్పెషలిస్ట్ మా ఒంగోలతో ఉన్నాడు, ఆయన చెప్పాడు ఈవి గారు ఎక్కువ కాలం బతకడని 1 మంత్ ముందు చెప్పాడు నాకు. సుబ్బారావు అతను ఒక ENT స్పెషలిస్ట్, ఫేమస్ అన్నమాట ENT స్పెషలిస్ట్. ఆయనకి ఇట్లా థ్రోట్ క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంది, అతను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదు రాజా అన్నాడు. నేను మా ఒంగోలు రోడ్డు కదా, మనం ఏం చేస్తాం, మన ఊరు రోడ్డు చెప్తాను నమ్మంగా, ఆడి పొందనుకొని ఆహా అలాగా అది అన్న. అన్న తర్వాత ఇంకో కొన్ని మాటలు చెప్పాడు మెడికల్కి సంబంధించిన, ఆయన ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ వాళ్ళు చేసే తప్పులు కూడా చెప్పాడు. ఆయన లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ వ్యాధి తగ్గించడం కష్టం, కానీ వీళ్ళు అవి కూడా సరిగ్గా చేయట్లేదని చెప్పాడు. చెప్పగానే నాకేం చేయాలో అర్థం కాల, సరే సైలెంట్గా ఉన్నా. అది జరిగిన 1 మంత్కి ఇది జరిగింది. సరే ఒక పని చేద్దాం, సినిమా వెళ్ళి ఆయన మళ్ళీ ఫోన్ చేయకపోతే నేనే వెళ్ళి అడిగాను, ఏమండి సినిమా నిజంగా రాస్తావా, నిజంగా పేరేయను అన్నాడు. అవసరం లేదు, మీరు పని చేస్తే చాలు నేను అన్న. డబ్బులు కూడా ఆయన ఎక్కువ వీలేడు అయ్యాది, తను డబ్బులు కాదు, నాకు కావాల్సింది ఆర్డరు ఫైల్ ఇంతమందిగా నాకు ఇవ్వండి, నేను మీకు రాసుకోవాలి, రాయాలి నేను, మీరు పని చేయాలన్న. అనగానే తర్వాత ఆర్టిస్టులతో చెప్పుకొని అన్నాడంట రాజా, తనే వచ్చి అడిగాడు సినిమా చేస్తానని, ఫైల్ పంపించాడు. అమౌంట్ కూడా మంచి అమౌంట్ ఇచ్చాడు, ఆ అనుమానం ఏం లేదు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడికి ఆయనకి ఆ జబ్బు ఎక్కువైతున్నది. సరే ఆ సినిమా అయిపోయింది. ఈ పక్కనే ఇమీడియట్గా 2వ సినిమా అనౌన్స్ చేశాడు. నేనే ఫోన్ చేశాను, నాకు చెప్పేసి సార్ క్లియర్గా ఏ టైం అయినా ఏమైనా ఇబ్బంది పడవచ్చు ఆయనని. నా కోరిక ఏంటంటే ఆయన చివరి సినిమా నేను చేయాలని, నేను చేయాలి, నేను వస్తాను మీ దగ్గరకన్నా, నువ్వు రావద్దు, నేను ఆర్డర్ పంపిస్తాను నీకు. కత్తికి అంతారు ఒకటి ఉన్ను, నెక్స్ట్ ఇంకో సినిమా ఏదో ఉంది, ఉరిడీనో ఏదో ఉంది, అది 2 సినిమాలు. నేను వస్తానన్నా, వద్దు నాకు ఆ థెరపీ ఏదో చేస్తున్నారు, వెంట్రుకలు కూడా రాలుతున్నాయి రాజా, వద్దు నువ్వు యాజిటీస్గా ట్రీట్మెంట్ చూసి డైలాగ్ వర్షన్ రాసేసే అన్నాడు. సరే అని చెప్పి రాసా. అట్లాగే రాస్తూ దాన్ని కంటిన్యూ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నా. ఏమైందంటే నాకు తనతో చివరి సినిమా చెయ్యాలి, కలవాలి, సిట్టింగ్లో కూర్చున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అసంతృప్తితో ముగిసిపోకూడదు. ఒక సాటిస్ఫాక్టరీ పాయింట్ దగ్గర చివరి దాకా నేను ఆయన్ని ఆ ట్రావెలింగ్లో దగ్గరుండి డ్రాప్ చేశాను అనేది నాకు కావాలి. అది రాసే అయిపోయింది. తర్వాత మాకు సేమటపాక షూటింగ్ జరుగుతుంది వాళ్ళ అబ్బాయిది, నాకు ఈయన కాస్త ఆరోగ్య ఇబ్బందుల్లో ఉన్నాడని మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, అప్డేట్ వస్తున్నాయి. ఇంకా
నాగేశ్వరరెడ్డి నేను సిట్టింగ్లో కూర్చున్నప్పుడు చెప్పాడు, ఏమండి ఆయనది కాస్త క్రిటికల్గా ఉందంట ప్రాబ్లం చెప్తున్నారండి అని గెస్ట్ హౌస్లో చెప్పాడు. అది జరిగిన రెండో రోజున నైట్ వస్తున్నది ఈవీవి చనిపోయినాడండి. ఏం నాకు మాట పడిపోయింది, అలాగే కూర్చునిపోయినా అంతే అనుకుంటే జరిగింది. బట్ మాదేంటంటే రెండు సినిమాలు చేసాం, రిలేషన్ అది బాగా రన్ అయింది మాకు చివరి వరకు. సార్ మీరు అప్పుడు ఏంటి స్పెషలిస్ట్ ఆయన ఎవరో మీ ఊరు ఆయన సుబ్బారావు గారు అని అతను ఉన్నారు కదండి, అంటే ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్గా అక్కడ జరగడం లేదు అని ఆయన చెప్పారని అన్నారు కదా, ఆ విషయం ఎప్పుడైనా ఈయనతో ఈవీవీ గారితో ప్రస్తావించారా? చెప్పలే, నేను చెప్పలే. ఎందుకంటే తన పెద్ద పెద్ద డైరెక్టర్స్ని డాక్టర్స్ సంప్రదిస్తున్నాడు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డిస్కస్ చేస్తున్నాడు, ఆయనకు తెలియని విషయాలు ఏమి ఉండవుగా. నేను చెప్పాను కదా, మనవాడి మీద మనకి ఎప్పుడు నమ్మకం ఉండదు. అందువల్ల ఏమండి మావాడు ఇలా అన్నాడండి, ఆ మాట కూడా మనం నా తాతను ఏమన్నాడంటే ఎవరితో అనొద్దు రాజా, ఆయన ఎక్కువ కాలం బతకడు, నేను చెప్పాను ఎవరితో అనొద్దు అని కూడా చెప్పాడు. నేను చెప్పను లే సుబ్బారావు ఎవరితో అన్నాను, ఆ మాట కూడా ఒక కారణం. నేను ఆ మాట వెళ్ళి ఆయనకి వెళ్ళి ఆయన్ని ఒక ఏంటో నాకు బాధేస్తుంది, ఆ సమయంలో ఏం జరిగింది అనేది తనకంతా తెలుసా తెలియదా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ వెరీ గ్రేట్ డైరెక్టర్, చాలామంది రైటర్లకి అష్టదిగ్గజాలుగా ఆయన ఈయన శ్రీకృష్ణదేవరాయలా పోషించేవారు కదండి రైటర్లు, ఫీడింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు రచయితకి గుర్తింపు ఇచ్చే డైరెక్టర్లో అతి కొద్ది మందిలో ఆయన ఒకరు, అంటే మంచి వాల్యూ ఇచ్చేవాళ్ళు. రచయితలు అంటే గౌరవించేవాడు, ప్రేమించేవాడు. వాడికి ఏమీ రాకపోయినా వాడి 10 అక్షరాలు రాసే కెపాసిటీ ఊరికే. నేను రైటర్నండి అని వాకిట్లో ఉన్నబడితే ఏ ఒక వెర్షన్ రాయించండి అయ్యా అని ఎంత కొంత రూపాయి ఇచ్చి పంపించే మనిషి నాకు తెలుసు తన తత్వం. ఒక డిఫరెంట్ మ్యాన్, ఊరికి గంభీరంగా ఉంటాడు, కోపం వస్తే ఆ కోపం వచ్చినప్పుడే తిడతాడు ఎవరన్నా తప్ప హార్ట్లీ మాత్రం చిన్నపిల్లడు మనస్తత్వం. ఒక రేంజ్లో కరెక్ట్గా ఆలోచిస్తే చాలా చిన్నపిల్లలాగా ఆలోచిస్తాడు. నేను 5-6 సార్లు కూడా అదే మాట అన్నా, ఈ బెంబేలు వద్దు నా దగ్గర, లోపల అసలు మనిషి తెలుసు అని. ఆయనతో మీ ఫస్ట్ జర్నీ ఎలాగండి స్టార్ట్ అయింది, ఏ సినిమా అండి ఫస్ట్? ఇది మీ కాంబినేషన్లో మీరు ఈవీవీ గారు కాంబినేషన్? నాకు జింగల్ గారి దగ్గర నేను చేరినప్పుడు ఫస్ట్ ఆయన అసోసియేట్ డైరెక్టర్. ఆ అసోసియేట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు ఏమైందంటే నాకు జింజాల గారు నిజంగా చెప్తున్నా అబద్ధం చెప్పట్లా, ఫస్ట్ జింజాల గారి ఇంటికి వెళ్ళటం, ఆయన ఈవినింగ్ రమ్మంటే ఈవినింగ్ వెళ్ళటం, ఈవినింగ్ ఆయన కారులో ఎక్కించుకొని ఏవిఎం స్టూడియో రికార్డింగ్ థియేటర్కి తీసుకెళ్ళాడు. 3 ముళ్ళు అనే ఒక సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంది, 3 ముళ్ళు అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఫస్ట్ నాకు పరిచయం చేసింది ఈవీ సత్యనారాయణ. చాలా అందంగా ఉన్నాడు. నేను ఇతను ఏంటి, ఇతనే హీరోలాగా ఉన్నాడు, ఇతను అసోసియేట్ డైరెక్టర్ ఏంటనేది నాకు అర్థం కాల. పిలిచి సత్యం ఆయన మరుసటి రాజా రైటరు, ఆయన టిఫిన్ తాగుతా తింటాడు, కాఫీ తాగుతాడు, వాడు ఏం కావాలి చూసుకో దగ్గర సరే అండి అని వెళ్ళాడు. నాకు పరిచయం చేశాడు, మేము టిఫిన్ చేసాం, కాఫీ తాగాం, లోపలికి థియేటర్లో తీసుకెళ్ళాడు, తిప్పాడు. అది ఫస్ట్ పరిచయం. అక్కడ నుండి డైలీ జర్నీలో జింజల గారితో కలిసి నేను వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడటం, ఒకసారి మా ఇంటికి రండి అని పిలిచేవాడు వెళ్ళేవాడిని, వాడింట్లో భోజనం చేయటం. అప్పుడేమో వీడు చిన్నోడు ఉయ్యాల్లో ఉన్నాడు, నరేష్ అండి, నరేష్ రాజేష్ ఏమో అటు ఇటు పరిగెత్తున్నాడు. ఓకే, అంత ఏజ్ వాడది. వాడింట్లో భోజనం చేశా, 2 సార్లు భోజనం చేశా. వాళ్ళ మేడం మీద స్క్రిప్ట్ వర్క్ డిస్కషన్, ఎదురుగా ఈ పుల్లారావు ఉన్నాడు మన ప్రొడ్యూసర్ పుల్లారావు, వాళ్ళ రూమ్లో పడక వీళ్ళ ఇంటికి ఎదురుగా. అట్లా వాళ్ళ ఇంట్లో 2 రోజులు పడుకొని 2 రోజులు భోజనం చేసి అక్కడ హాలీవుడ్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ కాఫీ తాగేవాళ్ళం నేను ఈవీవీ. అలా రిలేషన్ ఎక్కువైపోయింది అక్కడ. అలా అలా అయ్యి నేను తర్వాత వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ కబుర్ చేసాడు శ్రీ ఏమండి ఆవిడ వచ్చిన సినిమాకి రాసి పెట్టమన్నాడు. అంటే ఏమండి నేను రాఘండ గారి దగ్గర ఉన్నాను, నేను వంట పోరాటానికి అది అయిందాక నేను బయటికి రాలేను ఏమనుకోవద్దు అని చెప్పా. సరే అట్లాగే
ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ రిలేషన్ కంటిన్యూ అయింది మాకు. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే ఆ అలీబాబా రథండంగల్ సినిమాకి ఈవి గారికి రాజాకి పరిచయం ఉంది అనుకొని నాతో ఆడుకున్నాం అనుకున్నారు అక్కడ ఓవర్ యాక్షన్లు చేసి. తర్వాత తెలిసింది వాళ్ళకి ఓహో ఈయన వీళ్ళు పూర్వీకులేనే.